ప్రభు యేసుక్రీస్తు యొక్క నామంలో మీకు శుభవందనాలు తెలియజేస్తున్నానండి. మరలా మరి ఈ యొక్క టీవీ వర్తమానం ద్వారా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీ ముందుకి తీసుకుని వచ్చాడు. నిజంగా దేవుని యొక్క కృపే. మరి చక్కగా ప్రతి శుక్రవారం కూడా ఉదయం 6:30 నుంచి 7 గంటలకు వస్తున్నటువంటి వాక్యాన్ని వింటూ చాలామంది బలపడి మరి ఫోన్స్ చేస్తూ అనియా పలానా వాక్యం ద్వారా మేము బలపడ్డాం, చాలా దేవుడు నాతోనే మాట్లాడాడు, నన్నే బలపరిచాడు అనియా అని చెప్పి చాలామంది ఫోన్స్ చేస్తున్నారు. దానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రియ దేవుడు, చాలామంది ఫోన్స్ కూడా చేస్తున్నారు, ఫోన్ ద్వారా ప్రార్థన చేస్తున్నాను. అందరూ కూడా చాలా చక్కగా బలపడుతున్నారని ప్రభు పేరిట నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి ఉదయకాల సమయంలో ఒక చక్కటి అంశం, ఒక చక్కటి పదము నేను మీ హృదయంలో పెట్టాలని ఇష్టపడుచున్నాను. ప్రతి ఒక్కరూ కూడా మరి టీవీ ముందు కూర్చున్నటువంటి వారు, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి దేవుని యొక్క ప్రజలకు మరి తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. దయచేసి తలలోంచి మరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరు తలలోంచండి, కళ్ళు మూసుకునండి. పరిశుద్ధరా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభువ. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువ నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నీ నామాన్ని మహిమపరచడానికి ప్రభువా మీరిచ్చిన గొప్ప కృపను బట్టి, గొప్ప ధన్యతను బట్టి నీకు కొట్లాది స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ యొక్క ప్రభ టీవీ వర్తమానం ద్వారా ప్రభ ఎంతమంది వీక్షిస్తున్నారో, ఎంతమంది ఆలకిస్తున్నారో, ఎంతమంది హృదయాలు తెరవబడుతున్నాయో నీకే కొట్లాది స్తుతులు ప్రభ. నీ నామానికి మహిమ తెచ్చుకోండి, నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి హృదయాన్ని తాకండి. వారందరినీ ప్రభ బలపరిచి స్థిరపరిచి మేలుతో నింపుదల దయచేయమని ఈ ఉదయకాల సమయంలో నీ వాక్కు ద్వారా తండ్రి మాతో సూటిగా మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గట్టి చెప్దాం హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ప్రాముఖ్యమైనటువంటి ఒక చక్కటి పదము సామెతల గ్రంథం 10:22 చదువు. యెహోవా ఆశీర్వాదం అంట, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆమేన్. గట్టి చేద్దాం హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదం, ఎంతమందికి ఈ ఉదయకాల సమయంలో ఆశీర్వాదాలు కావాలి? చేతులు పైకెత్తండి. ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదాలే కోరుకుంటారు. ఈరోజు పరిశుద్ధాత్మదేవ మరి పోయిన వారం చక్కటి పదాన్ని కన్నీరు తుడిచే దేవుడని నీ సేవకుడి ద్వారా మాట్లాడారు. అలాగే ఈ వారం కూడా తండ్రి నీ సేవకుడి ద్వారా మాతో మాట్లాడండి అన్నటువంటి వారు లేకపోరు. ఈ వారము ప్రాముఖ్యమైనటువంటి ఒక మాట ఏంటంటే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం కంటే ఎక్కువ కాదు అని వాక్యం సెలవుస్తుంది. ప్రియ దేని బిడ్డరా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. యెహోవా ఆశీర్వాదం అంట అది ఐశ్వర్యం ఇస్తుందంట, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం కంటే ఎక్కువ కాదు అని దేనికి వాక్యం సెలవుస్తుంది. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒకసారి దీవిస్తే, ఒకసారి ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఎప్పటికీ కూడా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది అని దేవునికి వాక్యం సెలవుస్తుంది. ఒకసారి దీవిస్తే దేవుడు దాన్ని మార్చడు అని దేవునికి వాక్యం సెలవుస్తుంది. దేవునికి ఆశీర్వాదం మన జీవితంలో ఒక గొప్ప దీవెనలోకి నడిపించడానికి అవకాశం ఉంది. బైబిల్ గ్రంథంలో అనేక మంది దీవించబడిన వారు ఉన్నారు, అనేక మంది ఆశీర్వదించబడినటువంటి వారు ఉన్నారు. ప్రియ దేని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నేను మీకు ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఒకటి, ఆశీర్వాదము పొందినటువంటి వారిని నేను చూపిస్తాను. ఆశీర్వాదం ఎలా పొందాలో కూడా నేను మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. ఒకటి చూడండి, బైబిల్ గ్రంథంలో ఆదికాండము 30:27 చదువుకుందాం. అందుకు లాభాను అతనితో, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల, నా మాట విను, గట్టి చెప్దా హల్లెలూయా. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను. యాకోబుని బట్టి ఎవరు ఆశీర్వదించబడ్డారు అని అంటే లాభాను ఆశీర్వదించబడినట్లుగా దేనికి వాక్యం సెలవుస్తుంది. ప్రియదేని బిడ్డలారా, ఏ ఇంటిలో ఎవరు రక్షించబడ్డారో, ఎవరు మారుమనసు పొందారో, ఎవరు క్రీస్తు పరిశుద్ధమైనటువంటి రక్తంలో కడగబడ్డారో, ఎవరు దేవుని అంగీకరించి ఉన్నారో, ప్రతి కుటుంబంలో కూడా
ప్రైజ్ లార్డ్. యాకోబు పొందిన ఆశీర్వాదము ఆ కుటుంబానికి కలుగును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నిన్ను బట్టి నీ కుటుంబస్తులందరూ కూడా దీవించబడుదురు గాక. నిన్ను బట్టి నీ కుటుంబము అభివృద్ధిలోకి వచ్చును గాక. ప్రియ దేని బట్టారా? యాకోబుని బట్టి ఎవరు ఆశీర్వదించబడ్డారంట? ప్రైజ్ లార్డ్. లాభాను ఆశీర్వదించబడినట్లుగా వాక్యం సెలవుతుంది. ప్రియ దేని బట్టారా? మనల్ని బట్టి కూడా దేవుడు ఆశీర్వదించేటువంటి గొప్ప దేవుడు. ఎందుకంటే నీవు దేవుని పొలి ఉన్నావు, దేవుని యొక్క నడకను కలిగి ఉన్నావు, ఆయన్ని స్తుతిస్తున్నావు, ఆయన కీర్తిస్తున్నావు, ఆయన నామాన్ని నువ్వు మహిమపరుస్తున్నావు. కాబట్టి యాకోబుని బట్టి లాభాన్ని ఆశీర్వదించినట్లుగా నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడను గాక. నెంబర్ టూ చూడండి, చూసినట్లయితే ఆది కాండము 39వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. అతడు వర్ధిల్చు ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవునికి వాక్యం సెలవుతుంది, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఇంట ఉండెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 3వ వచనం చదువుకుందాం. యెహోవా అతనికి తోడై ఉండెననియు, అతడు చేసినదంతయు అతని చేతులు యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. యోసేపు మీదకి కటాక్షం కలిగిందని 4వ వచనంలో ఆయన సెలవిస్తున్నాడు. ప్రియదేం పెట్టారు? యోసేపుని బట్టి ఐగుప్తు దేశమే ఆశీర్వదించబడిందని దీనికి వాక్యం సెలవుతుంది. ఎందుకు? కారణం ఏంటి అని అంటే, యోసేపు ఆశీర్వదించబడినటువంటి బిడ్డ. యోసేపు మీదకి దేవునికి కటాక్షం ఉంది, యోసేపు మీదకి దేవునికి అభిషేకం ఉంది, యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు అని దేవునికి వాక్యం సెలవుతుంది. ప్రియదేని బట్టారా? యోసేపుని బట్టి ఐగుప్తు దేశమే ఆశీర్వదించబడింది. నిన్ను బట్టి నీ పట్టణము, నీ ఊరు, నీ ప్రాంతము, నీ యొక్క పేట, నీ యొక్క వీధి అందరూ కూడా దీవించబడాలి. నీ రక్త సంబంధులతో సహా నిన్ను బట్టి నీ కుటుంబస్తులందరూ కూడా దీవించబడునుగాక. హల్లెలూయా. యోసేపుని బట్టి ఐగుప్తు దేశమే ఆశీర్వదించబడిందని దేనికి వాక్యం సెలవిస్తుంది. చూడండి ఇంకొక మాట, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం ఆమేన్, హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యంలో ఆయన అంటున్నాడు, ఇక్కడ జరుగుతున్నటువంటి మాట అంటే, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్నటువంటి నూనె అయిపోలేదు. బైబిల్ ఏమంటుందంటే, సారేపతు విధవరాలు అనే ఒక సహోదరి ఉంది. ఈ సారేపతి విధవరాలు బహు కరువు కాలంలో ఉంది. ఆ కరువు సమయంలో తను తన యొక్క బిడ్డలు కలిసి వారి తన దగ్గర ఉన్నటువంటి కొద్ది పిండితో అప్పము చేసుకుని వారు భుజించి వారు చనిపోవాలి అనుకున్నటువంటి సమయంలో దైవ సేవకుడు తన ఇంటిని దర్శించినప్పుడు, అమ్మా కొంచెం నీళ్లు తెప్పించు, అలాగే వచ్చేటప్పుడు అదే చేత్తో కొంచెం అప్పం కూడా తీసుకునిరా అని అన్నప్పుడు, అయ్యా నీకు నాకు మరి సరిపోదు, ఇది నాకు నా బిడ్డ కోసమే నేను చేసుకున్నాను అని అన్నప్పుడు, నువ్వు పోయి మరి అప్పములు చేయము, లేకపోతే నువ్వు పోయి నేను చెప్పినది చేయము అని చెప్పినప్పుడు, దైవ సేవకుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆమె వెళ్ళి అప్పము చేసి తీసుకుని వచ్చి దైవజనుడికి పెట్టినప్పుడు ఆయన భుజించి ఆయన అన్నాడు, పోయి అప్పములు చేసుకొనుము అని అన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప దేవుడు అన్నాడు. కాబట్టి ఏలియాని బట్టి సారేపు ఎదురాలు ఆశీర్వదించబడింది. ఆమె పోయి ఆమె పిండిని తీసుకునేటప్పుడు ఆ పిండి ఏమైందంటే ఆశీర్వదించబడింది, ఆ నూనె ఏమైందంటే దీవించబడింది. ఏమని రాస్తున్నాడు? మొదటి రాజుగా 17వ అధ్యాయంలో ఆ యొక్క 16వ వచనంలో ఆయన అంటున్నటువంటి మాట ఏంటనంటే, ఒకటే అంటున్నాడు, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు అని వాక్యం సెలవుతుంది. దేవుడు నూనెని ఆశీర్వదించాడు, తొట్టిలో ఉన్నటువంటి ఆ యొక్క పిండిని కూడా దేవుడు దీవించాడని వాక్యం సెలవుతుంది. నిజంగా చాలామంది టిఫిన్స్ వేస్తూ ఉంటారు. టిఫిన్ వేస్తున్నప్పుడు నేను అనుకుంటాను, నాకు ఈ వాక్యం గుర్తుకొచ్చినప్పుడు, వీరి యొక్క టిఫిన్ సెంటర్ దీవించబడను గాక, వీరి పిండి దీవించబడను గాక, వీరి నూనె దీవించబడను గాక అని చెప్పి వెంటనే నా మనసు అట్లా ప్రేరేపణ వస్తూ ఉంటుంది. నిజంగా ఎప్పుడైనా టిఫిన్ సెంటర్కి వెళ్ళి టిఫిన్ చేస్తున్నప్పుడు, వీరి టిఫిన్ సెంటర్లు దీవించబడను గాక అనే ఒక మాట పలికి నేను యువతలకు వస్తూ ఉంటాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏలియాని బట్టి మరి సారేపతి ఉదరాలు ఆశీర్వదించబడినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవుతుంది. ప్రియదేని బిడ్డలారా, దేవునికి ఆశీర్వాదం గొప్పగా ఉంటుంది. యాకోబును బట్టి లాభాన్ని దేవుడు ఆశీర్వదించాడు, యోసేపును బట్టి ఐగుప్తు దేశమే ఆశీర్వదించబడింది, ఏలియాను బట్టి సారేపతి ఉదరాలు ఆశీర్వదించబడినట్లుగా దేవునికి వాక్యం సెలవుతుంది. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. చూడండి, యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడకు ఓబేదేదు ఇంటిలో ఉండగా, యెహోవా ఓబేదేదును
అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించను. హల్లెలూయా. ఇప్పుడు ఏం పెట్టలా, నేను చాలామంది గృహాలకు వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తాను. ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు హాల్లోకి వచ్చినప్పుడు లైన్గా ఫొటోస్ పెడతారు. నేను ఫొటోస్ పెట్టినప్పుడు కొంతమంది ఫొటోస్ చూశాను. ఆ ఫొటోస్లో ఫస్ట్ మదర్ తెరిసే ఫోటో చూశాను, ఆ తర్వాత చిరంజీవి ఫోటో చూశాను, తర్వాత పవన్ కళ్యాణ్ ఫోటో చూశాను, ఆ తర్వాత అంబేద్కర్ గారి ఫోటో చూశాను, ఆ తర్వాత మధ్యలో యేసుప్రభు ఫోటో చూశాను. నేను అడిగాను, ఏమంటే ఇంతమంది ఫోటోలు పెట్టి మళ్ళీ ఆయన పెట్టారు ఏంటండి అని అంటే, అయ్యా ఏదో పెట్టుకున్నాంలేయ్యా అని అంటున్నారు. ఇప్పుడు ఇదేం పెట్టలేరా, నిజంగా ఒక్కొక్కసారి ఇళ్లలో గమనించి చూసినప్పుడు చాలా ఆశ్చర్యమైనటువంటి పదాలు, ఆశ్చర్యమైనటువంటి సంఘటనలు నేను గమనించి చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంటాను. ఇప్పుడు ఇదేం పెట్టలేరా, మన గుమ్మాల మీద ఏముండాలి అని అంటే బైబిల్ ప్రకారంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ ఇంటికి అధిపతి క్రీస్తే అని వాక్యం పెట్టండి. ఇది తప్ప ఇంకేమొద్దు నీ ప్రజలు హల్లెలూయా. ఇది తప్ప ఏమీ నీ గుమ్మలో ఉండడానికి వీల్లేదు. ఎందుకు అని అంటే వారు ద్వారపు కమ్మీల మీద ఏమని రాశారంటే నిబంధన రక్తాన్ని పూశారు. ఆ నిబంధన రక్తాన్ని పూసినప్పుడు మరణపు దూత దాన్ని చూసి అది పారిపోయిందని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. దయచేసి మీ గృహాల్లో, దేవుని ఎరిగినటువంటి గృహాల్లో, ప్రభువుని ఎరిగినటువంటి గృహాల్లో ఒకటే నేను కోరుకున్నాను, ఏంటి అనంటే ఈ గృహానికి అధిపతి క్రీస్తే. ఈ మాట తప్ప మీ ఇంట్లో ఏది ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు ఇదేం పెట్టారా, ఇంకా అనేక మాటలు ఉన్నాయి. ఏ మీ బైబిల్ గ్రంథంలో చక్కటి చక్కటి పదాలు ఉన్నాయి కాబట్టి మీ ద్వారపు కమ్మీల మీద ఏముండాలంటే దేవుని వాక్యం తప్ప మరొకటి కనిపించడానికి వీలు లేదు. ఇప్పుడు ఇదేం పెట్టారా, వాక్యం ఎలా అంటాడు, ఒబేదు ఇంటిలో మందస్సు ఉన్నప్పుడు అతను అతని ఇంటి వారిని అతని సొత్తును దేవుడు దీవించాడని దేనికి వాక్యం తెలుస్తుంది. ఒబేదు ఇంట్లో ఏముంది అమ్మా, ఏముంది, మందస్సు ఉంది అని వాక్యం తెలుస్తుంది. మీ ఇంట్లో ఏముండాలి అనంటే దేవుని యొక్క వాక్యం ఉండాలి, దేవుని యొక్క సన్నిధి ఉండాలి, దేవుని యొక్క పాటలు ఉండాలి, దేవుని మహిమపరిచేటువంటి విధానం ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని మహిమపరుస్తావో, దేవుని గణపరుస్తూ ఉంటావో, నీ ఇంటిలో మరి దేవుని యొక్క మందస్సు ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధి నీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు దీవించబడతావని ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను. అందుకని అంటున్నాడు, యెహోవా ఆశీర్వాదము అది ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం కంటే ఎక్కువ కాదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నువ్వు ఎంత కష్టపడినా చిలు సంచిలోనే వేసినట్లు ఉంటుంది. కారణం ఏంటి అని అంటే నీవు దేవుని ఆశీర్వాదం పొందలేపడానికి గల కారణాలు ఏంటి అని అంటే అది ఒక కొన్ని పాయింట్లు ఉంటాయి. ఇప్పుడు ఏదేం పెట్టారా, బైబిల్ గ్రంథంలో అనేక మాటలు రాయబడ్డాయి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను మీకు తెలియజేస్తున్నా, ఆశీర్వాదాలు పొందాలి అని అంటే ఒకటి చేయాలి. ఏంటి అది అని అంటే సామెత గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. తీయండి బైబిల్స్. నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నట అది ఆశీర్వాదకరమగును. ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, 92వ కీర్తనలో అంటాడు ఏమంటున్నాడు చూడు, 12వ వచనం, నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలన అంట. ఆమే. ప్రీతి ఏం పెట్టారా, ఒకటి నీతిమంతునికి ఆశీర్వాదము, నీతిమంతునికి ఆశీర్వాదం. ఎప్పుడైతే నువ్వు నీతిగా ప్రభునందు కలిగి ఉన్నావో, ఆ నీతిలో దేవుని యొక్క నీతిలో నువ్వు నడుస్తూ ఉన్నావో, నీతిమంతుల యొక్క తల మీదకి ఆశీర్వాదము కలుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రీతిని బిడ్డ, మనం నీతిమంతులం కాదు, మన నీతి మురికి గుడ్డల్లాగా ఉన్నాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఆ నీతిలో నడవండి, క్రీస్తు పరిశుద్ధమైన రక్తం చేత కడగబడినటువంటి వారిగా ఉండండి, దేవుని యొక్క మార్గంలో నడవండి. ఎందుకంటే ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయనే మార్గమై ఉన్నాడు కాబట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము నీతిమంతుడై ఉన్నాడని దేనికి వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో అనేక మాటలు రాయబడి ఉన్నాయి కాబట్టి నీతిమంతులకు ఆశీర్వాదం కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. ఎవరు ఏమన్నా అనుకోండి, మీరు ఆయన కలిగి జీవించండి, ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. నెంబర్ 2, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం, నమ్మకమైన వానికి అబ్బా గట్టి చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మకంగా ఉన్నవానికంట దీవెనలు మెండుగా కలుగుతాయంట. హల్లెలూయా. కొంచెంలో నమ్మకం ఉంటే అత్యధికంగా ఆశీర్వదించబడడానికి అవకాశం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎప్పుడైతే ఆ నమ్మకాన్ని నీ యజమానుడు ఇచ్చినటువంటి ఒక పనిని నమ్మకంగా చేసినప్పుడు నీవు దీవెనలు మెండుగా నీకు అనుగ్రహించబడడానికి అవకాశం ఉంది. అయ్యా ఈ లెటర్ పోస్ట్ చేసిరావా, ఈ యొక్క పని, ఈ యొక్క డబ్బుని నువ్వు బ్యాంకులో వేసిరావా, లేదా ఈ పనిని పలానా చోట అప్పగించిరావా
అని నీ యజమానుడు నీకు చెప్పినప్పుడు, ప్రియదేవులారా, నమ్మకంగా ఆ పని చేసుకుని వచ్చినప్పుడు నీకు దేవుళ్ళు మెండుగా కలుగుతాయి అని వాక్యం సెలవుతుంది. అనేక విషయాలు ఇవన్నీ కూడా ఆఫీసుల్లో, కర్మాగారాల్లో, ఇంకా రకరకాలుగా చోట జరుగుతుంటాయి. కాబట్టి ప్రియదేవులారా, నువ్వు నమ్మకం కలిగి జీవించు, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చాలామంది నమ్మకాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు, అందుకనే ఆశీర్వాదాలు కూడా రావు. కాబట్టి నమ్మకంగా ఉన్నవానికి దీవెనలు మెండుగా కలుగుతాయి అని ఆయన అన్నాడు. సామెతలు 22:9 ధర్మశాస్త్రము యథార్థవంతులను ఆమేన్ హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లైతే సామెతలు 22:9, అలాగే 19:17 కూడా రాయబడింది, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుత్ ఉపకారము చేయును అని వాక్యం సెలవుతుంది. ప్రియదేని పెట్టారా, వాక్యం అన్నాడు కనికరము. మత్తయి సువార్త 5:7 అంటాడు, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరింపబడదురు అని వాక్యం సెలవుతుంది. చదవండి, కనికరము గలవారు ధన్యులు. ఆమేన్ హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు కనికరం కలిగి ఉంటావో, ఇతరుల పట్ల ఎప్పుడైతే కనికరాన్ని చూపిస్తావో, ఇతరుల పట్ల ఎప్పుడైతే దయను చూపిస్తావో, వాక్యం సెలవిస్తుంది. ఆయన అంటాడు యెహోవాకు అప్పు ఇచ్చువాడు అని బైబిల్లో సామెత గ్రంథం 19:17 మనం చదివాం. 17 బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పు ఇచ్చువాడు. హల్లెలూయా. ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. దేని పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప దేవుడైనాడు. కాబట్టి ఆయన అంటాడు బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పు ఇచ్చువాడు. మత్తయి సువార్త 5:7 అన్నాడు. ఏమన్నాడు అనంటే కనికరము గలవారు ధన్యులు, వారు కనికరింపబడుదురని వాక్యం సెలవుతుంది. ఎప్పుడైనా సరే నీ జీవితంలో ఆ కనికరాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఆ కనికరాన్ని నువ్వు చూపించినట్లయితే, ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవించడానికి అవకాశం ఉంది. చూడండి ఇంకొక మాట, ద్వితీయోపదేశకాండము 28:2 చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం, బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ 28:2 చదువుకుందాం. ఈ దీవులన్నీ చాలు. చివరిగా ముగిస్తున్నానండి, దేవునికి వాక్యం సెలవిస్తుంది. మరొక మాట ఏంటంటే, నీవు నీ దేవుడని యెహోవా మాట వినని ఎడలా, ఈ దీవులన్నీ నీ మీద ప్రాప్తించును. దేవుని మాట ఎప్పుడైతే వింటావో నీవు ఆశీర్వదించబడతావు. ప్రియ దేని బిడ్డలారా, దేవుని మాట వింటున్నావా? ఆయన మాట చాలా వినువైనదండి. ఆయన మాట, ఆయన అంటాడు మోషే నీ చెప్పులు విడువు అని అన్నప్పుడు ఆయన అక్కడ చెప్పులు విడిచి లోపలికి వచ్చాడు. అయ్యా అబ్రహామా, నేను చూపించిపోయే దేశంలోకి నువ్వు వెళ్ళు అని అంటే ఆయన లోబడి ఆయన వెళ్ళిపోయాడు. ప్రియ దేని బిడ్డలారా, మేము దేవునికి మొక్కి తిరిగి వచ్చేది అని చెప్పి ఆయన అన్నప్పుడు, అది కానీ 22:5 వచ్చిన ప్రకారంగా చూసినట్లయితే వారు పనివారు కూడా వారు లోబడి ఉన్నారని వాక్యం సెలవుతుంది. ప్రియ దేని బిడ్డలారా, ఆయన చెప్పినది చేయుడి అని అప్పుడు ఆయన చెప్పినట్లుగా చేశారు. ప్రియదేని బిడ్డలారా, మీరు కూడా దేవుని యొక్క మాట వింటే మీరు దీవించబడతారని వాక్యం సెలవుతుంది. దేవుని మాటలు నీ హృదయంలో ఉన్నట్లయితే ఆయన మాట మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటుంది. వాక్యంలో అనేక మాటలు రాయబడ్డాయండి, అనేక విషయాలు తెలియజేయబడదు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని అంటాడు. ఆయన నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన మీరు బ్రతుకుదురు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు సేవకుడు చెప్తున్న ప్రతి మాట కూడా మీ హృదయంలో ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే అంత్య దినాల్లో ఉన్నాము కాబట్టి ఆయన మాటలు చెవిని పెడచెవిని పెట్టద్దండి. ఆయన మాటలు మీ హృదయం ఉంటే నువ్వు దీవించబడతావు, ఆయన మాటలు నీ హృదయం ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రియదేని బిడ్డలారా, ఆయన మాటకు విధేయత అవుతావా? ఆయన మాటకు లోబడతావా? ఆయన మాట ప్రకారంగా నువ్వు జీవిస్తావా? ఆయన మాట ప్రకారంగా నువ్వు నడుస్తావా? ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక తీర్మానం మీరు చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే ఈ విషయాలన్నీ నువ్వు చేస్తే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు, ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడడానికి అవకాశం ఉంది. ఇంకొక మాట, ఒక సీక్రెట్ ఏంటంటే, మలాకి గ్రంథం 3:10 చదువుకుందాం. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు ఆమేన్ హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, ఈ మలాకి గ్రంథం 3:10
నా మందిరంలో ఆహారం ఉండనట్లు పదవ భాగము అంతయు మీరు నా మందిరం నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారంగా దేవునిని కుమ్మరించిదనని సైన్యుల అధిపతి యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నిజంగా అండి, నిజంగా నేను మందిరము స్టార్ట్ చేశాను పాయకపురం రాధానగర ప్రాంతంలో. ప్రతి ఉదయాన్నే లేచి ప్రభా నాకు ఉదయాన్నే నాకు పనివారికి నేను కూలివ్వాలి, ఇగో పలానా మెటీరియల్కి డబ్బులు కావాలి, నాకు ఇంత కావాలని నేను మోకరించి ప్రార్థన చేసిన వెంటనే దేవుడు అట్లాగ ద్వారాలు తెరిచి నా అకౌంట్లోకి ఎవరో ఒకళ్ళు కానుకలు ఇవ్వటం జరుగుతుంది. ఆ ఇచ్చిన కానుకల్లో నుంచి తిరిగి మరలా నేను దశమ భాగం దేవుని యొక్క సేవకులకి నేను ఇచ్చినప్పుడు మరలా ఉదయాన్నే దేవుడు నాకు అదే రీతిగా ఇవ్వటం జరిగిందండి. దేవుని కృప అండి, ఒంటరిగా నేను స్టార్ట్ చేశాను, దేవుని మహాకృపలో నేను స్లాబ్ వేయడానికి కూడా దేవుడు కృప ఇచ్చాడు. అంతేకాదండి, ఇంకో విషయం, మీరందరూ చేసిన ప్రార్థనే నాకు ఆశీర్వాదం కలిగిందండి. హల్లెలూయ. ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. నిజంగా ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా ఎంత నేను బ్లెస్ అయ్యానంటే నేను చాలా బ్లెస్ అయ్యాను. నిజంగా అది ఏంటి అంటే మీ ప్రార్థనే నాకు ఆశీర్వాదం చేకూర్చబడింది. ఈ యొక్క ప్రోగ్రాంలో చివరిలో మీరు చూడండి, నేను స్లాబ్ వేయబడినటువంటి స్నాప్స్ కూడా నేను ఈ యొక్క ప్రోగ్రాంలో నేను పెట్టాను. ఖచ్చితంగా మీరు చూడాల్సిందిగా ప్రభు పేరిట నేను మనం చేస్తున్నా. ఎందుకు చెప్తున్నాను తెలుసా? యెహోవా ఆశీర్వాదము అది ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం కంటే ఎక్కువ కాదు అని దేవునికి వాక్యించాల్సింది. దేవునికి ఇచ్చి చూడు, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పాస్టర్లు అలాగే చెప్తారండి, ఇవ్వండి 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 అనేది చెప్తారు. వాళ్ళకి ఇది తప్ప ఇంకేది ఉండదండి అని ఏదోటి చాలామంది కొనుక్కుంటూ ఉంటారు, చాలామంది కొనుక్కుంటూ ఉంటారు. ప్రతి దేవుడారా, మీరు సేవకుని చూడొద్దు, మీరు వెళ్తున్నటువంటి మందిరాన్ని మీరు చూడొద్దండి. ఒకటే మీరు చూసేది ఏంటంటే దేవుని సన్నిధిలో దేవుడు ఉన్నాడనియు తన వెదుకు వారికి ఫలము దయచేవాడనియు మీరు నమ్మవలనే కదా. హెబ్రీ 11:6 ప్రకారంగా దేనికి వాక్యం సెలవుంది, మీరు వెళ్తున్నటువంటి మందిరంలో దేవుడు ఉన్నాడు, దేవుడు ఉండేటువంటి స్థలం అది, దేవుడు నీ మనవిని ఆలకించేటువంటి స్థలం అది. కాబట్టి మీరు ఒకటే చూడాల్సింది ఏంటంటే మీ పాస్టర్ని చూడొద్దు, మీ సేవకుని చూడొద్దు, మీ దైవజనుని మీరు చూడొద్దు. మీరు ఎవరిని చూస్తున్నారంటే దేవాతి దేవుని చూడండి. ఒకటే, దేవా ఈనాలంతా నన్ను కాపాడు, ఈనాలంతా నన్ను పోషించావు, ఈనాలంతా నన్ను సమృద్ధిగా నింపావు ప్రభా, ఎక్కడ ఏ కొరత లేకుండా నన్ను దీవించినందుకు నీకు కోట్లాది స్తుతులు చెల్లిస్తున్నానని చెప్పి దేవుని స్తుతించండి. దేవునికి ఇవ్వడం ఇచ్చి చూడండి, ఖచ్చితంగా నీకు ఆశీర్వాదం ఆటోమేటిక్గా నీకు ఆ రిజల్ట్ అనేది నువ్వు చూడగలుగుతావు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి అవకాశం ఉంది. నిజంగా నేను ఒక టిఫిన్ సెంటర్లో నేను చెప్పాను ఒక సహోదరికి, అమ్మా ఇదిగో ఈరోజు ఒక 500 నువ్వు అమ్మేవా, అమ్మితే ఆ 500 రూపాయల్లో ఒక 50 రూపాయలైనా దేవుని సన్నిధికి తీయమ్మా, తీస్తే ఖచ్చితంగా మీరు శనివారం కల్లా దాన్ని సమకూర్చినప్పుడు ఆదివారం దాన్ని తీసుకెళ్ళి దేవుని సేవకుడికి ఇవ్వండి అమ్మా, ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు అని నేను చెప్పాను. ఆమె ఇవ్వటం ప్రారంభించింది, నేను చెప్పింది చేసింది చేయడం ప్రారంభించింది. దేవుడు ప్రతి వారం ప్రతిరోజు 500 అమ్ముతున్నటువంటి సహోదరి 1000 రూపాయలు అమ్మడానికి దేవుడు కృపించాడండి. హల్లెలూయా హల్లెలూయా. రాను 2000 అమ్మడానికి దేవుడు కృపించాడు. అలాగే ఈరోజు ఆమె 3000 అమ్ముతుందండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు, ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆయన అన్నాడు, యెహోవా ఆశీర్వాదం ఈ ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం కంటే ఎక్కువ కాదు అని దేవునికి వాక్యం సెలవుతుంది. ప్రియదేని బిడ్డారా, యాకోబుని బట్టి దేవుడు లాభాన్ని ఆశీర్వదించాడు, యోసేపుని బట్టి ఐగుప్తు దేశం ఆశీర్వదించబడింది, ఏలియాని బట్టి సారేపతి విధవరాలు ఆశీర్వదించబడింది. అంతేకాదు ఓబేదేది ఇంట్లో మనసు ఉన్నప్పుడు అతను అతని ఇంటి వారిని ఆశీర్వదించాడని దేవునికి వాక్యం సెలవుతుంది. ఎవరికి ఆశీర్వాదం? నీతిమంతులకి ఆశీర్వాదం. అంతేకాదు నమ్మకం ఉన్న వారికి ఆశీర్వాదం, కనికరం కలిగిన వారికి ఆశీర్వాదం, దేవుని మాట వింటే ఆశీర్వాదం. అంతేకాదండి, దేవునికి ఇస్తే ఆశీర్వాదం అని దేనికి వాక్యం సెలవుతుంది. ఈ ఉదయకాల సమయంలో నువ్వు దీవించబడాలని కోరుకుంటున్నావా? అయితే తలలో ఉంచండి. నువ్వు ఆశీర్వదించబడాలని కోరుకున్నావా? అయితే తలలో ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో చక్కటి మన్నాను మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం అయ్యా. సామెతలు 10 అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా చక్కటి మాటలు ప్రభా మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. ఈ సామెతల గ్రంథంలో ఈ యొక్క 10వ అధ్యాయం 22 వచ్చిన ప్రకారంగా
మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రం. యెహోవా ఆశీర్వాదం అది ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం కంటే ఎక్కువ కాదు అని నీ వాక్యం సెలవుస్తుంది ప్రభువా. అవును, నీవు దీవిస్తేనే ఆశీర్వాదం. అవును, నీవు ఆశీర్వదిస్తేనే మాకు దీవెన ప్రభువా. మీరు దీవిస్తేనే ఆశీర్వాదం నా ప్రభువా. నువ్వు దీవించకపోతే, మీరు ఆశీర్వదించకపోతే ప్రభువా, మేము ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము, ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి అవకాశం లేదు నా ప్రభువా. కాబట్టి ప్రభువా, మీరు ఆశీర్వదించమని నేను కోరుకుంటున్నాను, మీరు దీవించమని నేను కోరుకుంటున్నాను ప్రభువా. టీవీ ముందు కూర్చుని బిడ్డలు ప్రభువా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు, దేవా నన్ను కూడా దీవించాయా, నన్ను కూడా ఆశీర్వదించాయా. ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం, ఎన్నో గొప్ప గొప్ప సాక్ష్యాలు వింటున్నాం ప్రభువా. మమ్మల్ని కూడా దీవించాయా అని అడుగుతున్నారు. బిడ్డలందరూ దీవించబడదురు గాక, బిడ్డలందరూ ఆశీర్వదించబడదురు గాక. వారికి ఉన్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, అయా అప్పులు, అయా కోర్టు కేసులు అన్నీ కొట్టివేయబడును గాక. నీ కార్యాలతో నింపి బిడ్డలు లేవనెత్తమని ప్రార్థిస్తూ, ఈ ఉదయకాల వేళలో నీ బిడ్డలను తృప్తిపరిచినందుకు స్తుతులు చెల్లిస్తూ, ఇంకా రానున్న దినాల్లో అయా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. దీవించి ఆశించి వర్ధలింపచేసి నీ మేలుతో తృప్తిపరచమని ప్రార్థిస్తూ, యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. మరి పాయకపురం రాధానగర్ ప్రాంతంలో మరి మీరు చేసినటువంటి ప్రార్థన ద్వారా మరి ఫౌండేషన్ వేసాను. ఫౌండేషన్ వేయటమే కాకుండా స్లాబ్ వేయడానికి కూడా దేవుడు కృపించాడండి. నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. అంతేకాదు మరి దేవుని కృపలో పైన కూడా పిల్లర్లు కంటిన్యూ చేయడం జరిగింది. మీ ప్రార్థన ఉంటే పైన కూడా స్లాబ్ వేయడానికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. మరి కింద మరి చక్కటి మా ప్రేమ విందులకి పార్కింగ్కి ఏర్పాటు చేస్తున్నాం, పైన మందిరానికి ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. మరి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఏ మందిరానికి వెళ్ళనటువంటి వారిని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా మరి మేము ఓపెనింగ్ కూడా మేము మీకు అనౌన్స్మెంట్ చేస్తాం. ఆ ఓపెనింగ్ కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తాం. ప్రియ దేవుడారా, మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. కలిసి కూడి సంతోషించిడి అని దేవునికి వాక్యం సెలవుంది. కాబట్టి పైకాపురం రాధానగర్ కొత్త నిబంధన సంఘం మరి ఆ ప్రాంతంలో మేము దేవుని యొక్క కార్యక్రమాలు, దేవుని యొక్క సన్నిధి మరి మేము ముందుకు తీసుకుని వెళ్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా పాలి భాగస్లో వస్తుందిగా ప్రభు పేరిట నేను మనవి చేస్తూ, ఈ యొక్క అవకాశం అనుగ్రహించినటువంటి టీవీ యాజమాని వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్.